వేదిక నలకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారికి పెద్దలకు కూడి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా కోనసీమ ఆడపడుచుల తరపున సాదర స్వాగతాన్ని పలుకుతా ఉన్నాను. నా పేరు ఆదిలక్ష్మన్న. నేను జైపి మహిళా శక్తి సంఘం బండలంక గ్రామం నుంచి వచ్చానన్న. ఈ వైఎస్ఆర్ సున్నా నాలుగో విడతలో భాగంగా మీరు ఈ అమలా ప్రాంతానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందన్న. నా తోటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ సున్నా వైఎస్ఆర్ సున్నా ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎంతో లబ్ధిని మేము పొందుకున్నామన్న. పాదయాత్రలో మీరు వచ్చినప్పుడు నాలాంటి అనేక మంది అక్క చెల్లెమ్మల యొక్క కష్టాలు మీరు చూశారన్న, చాలా దగ్గర నుంచి చూశారు. మేము పడుతున్నటువంటి బాధలను చూసి మేము అప్పుల ఊపిలో ఇంకను కూడా కూరుకుపోకుండా ఉండాలని మీరు మా పక్షముగా తీసుకున్నటువంటి నిర్ణయం అన్న. ఈ నిర్ణయం ఎంత గొప్పదంటే మన నవరత్నాల్లో ఇది ఒక ఆని ముచ్చమని సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఆడపడుచు ముఖంలోనూ కూడా ఎంతో ఎంతో చిరునవ్వును చూడడానికి మన జగనన్న ఈ యొక్క ఈ రోజున మనందరి ముందుకు కూడా ఈ యొక్క నాలుగో విడత ఆ యొక్క సున్నా రుణాన్ని సున్నా వడ్డీని విడుదల చేయడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను నా యొక్క సంఘం ద్వారా మొత్తం 2 లక్షల ఆ యొక్క లోన్ని నేను పొందుకున్నానన్న. నేను పొందుకున్నటువంటి లోన్ ద్వారా ఒక పాడి పరిశ్రమను ప్రారంభించి దాని ద్వారా నెలకి అన్ని ఖర్చులు పోను 7000 రూపాయలను నేను సంపాదించుకుంటున్నానన్న. మీరిచ్చేటటువంటి ఈ యొక్క రుణాల ద్వారా నాలాంటి అక్క చెల్లెమ్మలు అనేక మంది వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని వారు జీవిస్తాన్ని తమ జీవితాన్ని గడుపుతా ఉన్నారన్న. ఎందుకంటే ఇక్కడ మనకి చూసినట్లయితే గతంలో బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలను గురించి మాట్లాడవలసి వస్తే గతంలో బ్యాంకులు ₹0.25 వరకు కూడా ఆ యొక్క వడ్డీని వసూలు చేస్తూ ఉండేవన్నా. అయితే ఎప్పుడైతే మీరు అధికారంలోకి వచ్చారో అప్పుడు బ్యాంకు వారితో మా తరఫున మీరు మాట్లాడి 80 పైసలకు ఆ వడ్డీని తీసుకురావడం జరిగిందన్న. 80 పైసలకు తగ్గించడమే కాదు కానీ ఆ 80 పైసల వడ్డీని కూడా మా తరఫునే మీరు చెల్లిస్తున్నారన్న. ఇది మాకు చాలా సంతోషంగా ఉందన్న. ఇంకా నా యొక్క నా గురించి చూసినట్లయితే నేను ఒక లబ్ధిదారునిగా మన యొక్క ప్రభుత్వ హయాంలో 5,17,000 రూపాయలను వ్యక్తిగతంగా లబ్ధిని పొందుకున్నానన్న. వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఇప్పటికీ 63,000 రూపాయలను అక్షరాల నేను పొందుకున్నానని సభాపూర్వకంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చెప్పారన్న నా పిల్లలకు మేనమామగా ఉంటారని. మీరు చెప్పిన ప్రకారమే నాకు బాబు పాప అన్న. నా పాప గత 3 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి 14,000 రూపాయల చొప్పున 42,000 రూపాయలను అమ్మఒడి రూపంలో లబ్ధిని పొందుకున్నానన్న. నా కుమారుడైతే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుతున్నాడన్న. అది 6 సంవత్సరాల కోర్స్ అన్న. అయితే గత ప్రభుత్వ హయాంలో నా కొడుకు 2 సంవత్సరాలు చదివాడన్న. చాలా కష్టమైపోయిందన్న. ఎందుకంటే నేను కనీసం 1 రూపాయి లబ్ధిని కూడా ప్రభుత్వం నుంచి నేను పొందుకోలేదన్న. చాలా అప్పులు చేసి నాకు యొక్క కొడుకుని నేను చదివించుకున్నానన్న. నేను ఇంకా చదివించుకోలేనేమో, నా బిడ్డకి ఇంకా నేను చదువును అందించలేనేమని ఆవేదనను పడుతున్నటువంటి సమయంలో మీరు అధికారంలోకి వచ్చారన్న. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంవత్సరానికి 60,000 రూపాయల చొప్పున గత 4 సంవత్సరాల నుంచి 2,40,000 రూపాయల లబ్ధిని విద్యా దీవెన విద్యా కానుకల యొక్క విద్యా వసతి వీటి ద్వారా నేను లబ్ధిని పొందుకున్నానన్న. అంతేకాకుండా నా యొక్క నా పిల్లలకి గతంలో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే నేను ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండవలసి వచ్చేదన్న. అయితే మీరు పెట్టినటువంటి జగనన్న సురక్ష పథకం ద్వారా నాకు కావాల్సినటువంటి ఏ సర్టిఫికెట్ అయినా నా యొక్క వాలంటీర్లు ద్వారా నా దగ్గరికే మీరు పంపిస్తా ఉన్నారన్న. ఈ వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అత్యంత అత్యధికమైనటువంటి ప్రతిష్టాత్మకంగా వారి సేవలను అందిస్తా ఉన్నారన్న. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతానికి ఒక నాయకుడు వచ్చాడు. ఆయన అన్నాడు వాలంటీర్లను చాలా నీచంగా మాట్లాడాడు. అయితే నేను సభాపూర్వకంగా చెప్తా ఉన్నాను, మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ సమయంలో వాలంటీర్లు వారి యొక్క ప్రాణాలకు తెగించి అందరికీ కూడా వారు సేవలను అందించారు. అంతేకాకుండా ఇప్పుడు కూడా వారు అనేక రకమైనటువంటి సేవలను ప్రజల వద్దకు తీసుకు
వస్తా ఉన్నారన్న అయితే సభామూర్ఖంగా నేను ఆఖరుగా ఒకే ఒక విషయాన్ని చెప్తా ఉన్నానన్న ఒకడంటాడు కదా ఊగిపోతా ఉంటాడు ఒకడు జారిపోతా ఉంటాడు ఇంకొకడు అయితే పేదలైనటువంటి అక్క చెల్లెమ్మల తరపున ఇచ్చిన మాట మీద నిలబడేవాడు కేవలం మన జగనన్నే అని సభాపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అన్నకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ అమ్మ ఇప్పుడు సంక్షేమ పథకాల రథ సారథి పేదల పాలిట పెన్నిది రాష్ట్ర అక్క చెల్లెమ్మలందరికీ అండగా నిలుస్తున్న సోదరులు ఇంకెవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సందేశం